अंकल बॉल, थैंक्स। अरे राजू ఆ ఏజ్ లో ఆనందమే వేరురా, కూర్చోరా। ఏం కావాలి సార్? చల్లగా ఉంటే రెండు ఐస్ క్రీమ్లు తీసుకురా। అలాగే సార్। ఒరే నీకే కాదురా, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది తెలుసా? నీకా? అందరూ చెబితే వైద్యేశ్వరుడు కోయిల దగ్గర తంబజాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాను। అక్కడ జ్యోతిష్కుడు తాళపత్ర గంధాలు తిరిగేసి బాబు నీ జాతకం చెబుతాను విను అని ఏం చెప్పాడంటే, 400 సంవత్సరాల క్రితం ఒక రాజుగారి దగ్గర కోట కాపలా కాసే సైనికున్నట్టు నేను। రోజు యువరాణి గారు నా కళ్ళ ముందుంచి అలా గుడికి వెళ్ళేవారు, నేను యువరాణి గారిని అలా చూస్తూ ఉండేవాడిని। ఒక రోజు యువరాణి గారు పల్లకి దిగి నా దగ్గరికి వచ్చారు, నాకుండే దరదలాడింది। ఏంటి రోజు నన్ను చూస్తున్నావు అని అడిగారు। ధైర్యం చేసి పోతే పోయిన అనుకుని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాను। ఆవిడ చిరునవ్వు నవ్వింది, అమ్మాయి ఒప్పేసుకుంది అనుకున్నాను, కానీ సరిగ్గా అక్కడే మెలికి పెట్టింది। ఏం పెట్టింది? నువ్వు ఉన్న చోటే 100 రోజులు రాత్రి అనక పగలనక నిద్రాహారాలు మాని అలా ఉండు, 100వ రోజునే వచ్చిన అభిప్రాయం చెబుతాను అంది। మీరు అభిప్రాయం చెప్పలే గాని 200 రోజులు ఉంటాను అన్నాను। యువరాణి గారు అలా చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు। నేను స్టైల్ గా ఒంటికాలి మీద నుంచున్నాను, 24 గంటలు గడవకముందే 2 కాలు భూ కంటేసింది। 10వ రోజున నాలిక పిడతగట్టుకుపోయింది, యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు। 30వ రోజున కీళ్ళన్ని పట్లు వదిలేసినాయి, యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు। 60వ రోజున గడ్డం భూ కంటింది, ముఖం పీక్కుపోయింది, యువరాణి మాత్రం ఎప్పట్లాగే నవ్వుతూ అలా వెళ్ళిపోయారు। 80వ రోజున కళ్ళు మసకబారిపోయింది, కళ్ళెదురకుండా యువరాణి వెళ్తుందో యువరాజు వెళ్తున్నాడో గుర్తుపట్టని పరిస్థితి ఏర్పడింది। 90వ రోజున చస్తానో బతుకుతానో తెలియదు, గుండె చప్పుల్లో మార్పు వచ్చింది। 99వ రోజే జరిగింది। ఏం జరిగింది? అక్కడి నుంచి నేను అలా వెళ్ళిపోయాను। ఎందుకు వెళ్ళిపోయావురా? నాకేం తెలుసురా, అదే విషయం నేను జ్యోతిష్కుని అడిగాను, ఆయన తాళపత్ర గ్రంథాలని బోర్ల అయ్యే చూసి తొక్కలో ప్రేమ కోసం 99 రోజులు ఇక్కడ ఉండాలా అన్న జ్ఞానోదయం కలిగి లెక్కి వెళ్ళిపోయానంట। నీ ప్రేమ లాంటిది కాదు నా ప్రేమ। సర్లేరా, నువ్వు అమర ప్రేమికుడివి, ఇంతకీ నీ ప్రియురాల్ని నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు? ధను। ఏంటి ధను? ధను నువ్వు కొట్టుపర్లేదు, కొట్టు ధను, కొట్టు ధను, కొట్టు ధనలక్ష్మి। ఏంటి రోయ్ ధనలక్ష్మి పుషింగ్ ఎత్తరా అంటే ధనలక్ష్మి ఎరిగేస్తుందనే చూడరా నువ్వు, వద్దాలే రే ధనలక్ష్మి, కొట్టు కొట్టు ధనలక్ష్మి, కొట్టు పర్వాలేదు ధనలక్ష్మి, కొట్టు। ధనలక్ష్మి ఇప్పుడు నువ్వు వచ్చే దగ్గర మీద దేకాల్సిందే। ఒరే ఈ ఆట బాగాలేదురా, బచ్చాలు ఆట ఆడుకుందాం, ముందు ధనలక్ష్మి దేకాల్సిందే, కావాలంటే తర్వాత వేరే ఆట ఆడుకుందాం। రే అంత దూరం దిగితే మోచిప్పలు లేచిపోతాయిరా, పాపం వదిలేండిరా। ఎందుకు వదిలేయాలరా, గేమ్ ఇస్ గేమ్, ధనలక్ష్మి బెండేంది? ఒరే ధనలక్ష్మి బదులు నేను దేకుతానరా। అలా మార్చుకోవడా లేవు బాబు, రూల్స్ ఒప్పుకో, ధనలక్ష్మి బదులు నేను దేకితే తప్పేంటి? నువ్వు తింటే ధనలక్ష్మి తిన్నట్టేనా? ధనలక్ష్మి దేకదరా, ఎందుకు దేకదరా, దేకదరా, ఎందుకు దేకదరా, నీకు ఎందుకు రాయనా, నువ్వు ఎందుకు రాయనా, ఎందుకు దేకదరా, లక్ష్మి దేకదరా, ఎందుకు దేకదరా, నీకు ఎందుకు రాయనా, నీకు చెప్పు ఎందుకు దేకదరా। ఏంట్రా ధనలక్ష్మి అనికేసుకొస్తున్నావు, మీ ఇద్దరి మధ్య అది ఉందా? అదంటే ఏంట్రా? అదేరా శోభన్ బాబుకి చేసేదికే ఉంది అది, ఆగండి మీరు ఇలాంటి మాట్లాడితే మా తాతో చెప్తాను। మీ తాత తర్వాత చెప్దు గాని ముందు దేకమ్మా, ఆగుతాను నేను దేకుతాను। ఏంట్రా నువ్వు దేకే, ఆగండి ఆగండి ఆగండి, రాజు నువ్వేం దెక్కర్లేదు, నేనే దెక్తాను। పైకెత్తి పట్టుకోరా కదలు మాక, తొందరగా కానిరా, అవతల చాలా పని చేస్తున్నాడు కదా, ఎందుకు కంగారాడతా? ఇంత జనం ఉన్నారేంటి, నేను అనుకుందే నిజమైంది, పాపం ధనుకి పెద్ద జ్వరమే వచ్చింటుంది। ఒరే ఒరే ఎక్కడికి రా, ధను చూడాలి, తప్పురా, ఏమంటే ధను జ్వరం వచ్చింది అందుకే నేను చూడాలి, చూసే జ్వరం కాదురా, చూడాలంటే ఎంతైనా పెద్ద
పిల్లవాళ్ళు పెద్దవాళ్ళే పేరంటానికి ఊరంతా వచ్చేసారు. అబ్బో ఎంత జనమో. ఉంటాను. అలాగే ఉంటానక్క. అరే రాజు. ఏంటమ్మా? మన రామలక్ష్మి మనోరాలు ధనలక్ష్మి లేదు? ఏమేం ధనలక్ష్మికి? ఏమీ కాలేదురా, పెద్ద మనిషి అయింది. ఇవి వాళ్ళు ఇచ్చినవే, తీసుకెళ్ళి తిను. రే శోభన్ బాబు, ఇక నీ చేసుదా రాదమ్మా. పెద్ద మనిషి అయింది కదా, ఆ పెద్ద మనిషి ఇంక రాదమ్మా. మొహం చూడరా, సూడి పాపల మాడిపోయింది. ఎవరది? గైరమ్మ కొడుకు రాజేనా? అవునమ్మా. నాయన రాజు, నాకు చిన్న పని చేసి పెట్టో. ఏంటమ్మా? ఇంట్లో వాళ్ళంతా ధనమ్మకి బట్టలు నగలు కొనటానికి పట్నం వెళ్లారు. బాబాబు, గాదిలో ధాన్యం ఉన్నాయి, కొంచెం తీసి పెట్టో, నీకు పుణ్యం ఉంటుంది. దీనికి అంత అడగాలమ్మా. అలాగే. మామా, లోపల చీకటిగా ఉంది, పుట్ట కనిపించడం లేదు. ధను, ధనమ్మా, దీపం అగ్గిపెట్ట రాజుకి ఇయ్యమ్మా. నన్ను దేన్ని ముట్టుకోవద్దని చెప్పావు కదా నానమ్మా. అవును కదూ, మర్చిపోయాను. రాజు, అక్కడెక్కడో కిటికీలో ఉండాలి, కాస్త చూడు నాయనా. అలాగే మామా.